చిన్నగా ఉంటుంది అన్న, అంత దూరం రాదు, అంత దూరం రాదు కేబుల్, కేబుల్ చిన్నగా ఉంటుంది ఇంకా. మీరు ఊకే మధ్య చూస్తాం దీపారాధనం కృత్వా గజాననాయ నమః, వక్రదుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, సర్వసిద్ధిపాలాయ వసుదాయ నమః, వసుదారణ్యాయ నమః, కరుణాయ నమః, లోకగతమాత్రే నమః, పద్మప్రియాయ నమః, పద్మహస్తాయ నమః, అలాడు వస్తున్నాడు మరి, నేనేం చేయాలి? పద్మప్రియే వస్మిని పద్మహస్తే పద్మాలయే కలితలే పద్మపత్రాయదాక్షీ గంభీరావర్తనాభిస్తరవర్ణవిదా శుభ్రస్తోత్తరీయా లక్ష్మీర్దివ్యక్తా లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగీపాంకురాం శ్రీమన్మనాం త్వాం త్రైలోక్యగృంభీం సరసజాం దేవగుందప్రియాం సిద్ధిలక్ష్మీర్మోక్షలక్ష్మీర్నామవసర్వదా వరాంకశోభాముద్రాంకరేర్వహల్లీమవలాధరస్థాకోడిప్రతిభాత్రేత్రేహమంబాధిగదీశ్వరీంద్రియం వృషభో నయుద్ధ
సైష హస్తే సరి శంఖ భీర్వదే దగ్గుస్రస్తాం తప ఇంద్ర తాగోజర్థ ఉగ్రం మహామనసాం భవనద్యవానాం ఘోషో దేవానాం శ్వేతాపుదస్థాద్ అస్మాకం కయ్యాయిష వస్యాజయందు అస్మాకం వేరా ఉత్తరే భవంతస్మాన దేవా అవతావేషు వామన వదంతు దేవా యత్ర బాణా సంపదంతి కుమారాభిషికా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు అసురాన జయంత ప్రతిరథస్య ప్రతిరథత్వం జత ప్రతిరథం ప్రత్యేవదేన యజమానో భ్రాతుర్యాంగ్యయత్యథో అరభిజితమేవ విజయతి దశరథంభవదిదశాక్షరా విరాట్ విరాజేమౌ లోకౌ విదుర్దామనయో లోకయోర్విదుర్జాతో దశాన్నం విరాట్ విరాజ్యేవాన్నాజ్యే ప్రతిష్ఠత్యసతి దీర్షా పురుషః శ్రాదస్యామృతం దివి త్రిపాదోర్ధౌ దైత్పురుషః పాదోస్యేహ భవాత్మనః తతో విశ్వం జక్రామతు శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీర్వహ ఆనంద నీరాజనందర్శయామి నీరాజనాంద్రోద్ధాజమర్పయామి సర్వమంగళమాంగళ్యే శివే సర్వాదాదియే మహాదేవ్యే చ విద్మహే విష్ణుమూర్తే చ ధీమహి శరణం పూజాం సమర్పయామి నమస్కారం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి సర్వోపచార పూజాం సమర్పయామి ధ్రువంతే రాజా వర్ణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధ్రువం ధ్రువం ధ్రువేణ హరిషాధిపృతం ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలత్వ ఫలసిద్ధి రోల్ కెమెరా రన్నింగ్ యాక్షన్ సరిలేరు నీకెవరు ముగ్గురికి సరిలేరు నీకెవరు మహేష్ బాబు సరిలేరు నీకెవరు హీరోయిన్కి సరిలేరు నీకెవరు అనిల్ రావు కూడా సరిలేరు నీకెవరు ముగ్గురు ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు అలా అన్న ఓకే సార్ సార్ అరే గని ఇది కింది ఈరోజు మే 31వ తారీఖు సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా మహేష్ బాబు గారు 26 సినిమా సరిలేరు నీకెవరు ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమా మా అనిల్ రావుపూడి దిల్రాజు గారి సహకారంతో చాలా మంచి సినిమా. అండ్ అభిమానులకు ఆంధ్ర ప్రేక్షకులందరికీ అదిరిపోయే రేంజ్లో సంక్రాంతికి విడుదల చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారికి 77 సంవత్సరాల జన్మదిన శుభాకాంక్షలు. 77 ఫ్యాన్స్ చెప్తారమ్మా, 77 కదా, అది మనం ఫాలో అవుతాం, వాళ్ళు కరెక్ట్ ఫాలో అవుతారు. అలాగే ఈరోజు మహేష్ బాబు గారి 26th ఫిలిం, మా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో మా బ్యానర్ అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అండ్ మహేష్ బాబు గారి ఎంటర్టైన్మెంట్స్ 3 సంస్థలు మళ్ళీ మహర్షి తర్వాత మహర్షి మొన్న 3 బ్యానర్స్ చేసాయి. మళ్ళీ 26th ఫిలిం 3 బ్యానర్స్ కలిపి చేస్తున్నాం. సో అనిల్ 2020 ఆల్రెడీ పెట్టేశాడు, సంక్రాంతి 2020 అంటే మన అందరికీ తెలుసు 2020 మ్యాచ్లు ఎలా ఉన్నాయో అలా తీస్తాడు ఇప్పుడు ఈ సినిమాని. అలా ఆడియన్స్ కూడా సంక్రాంతి అంత ఎంటర్టైన్మెంట్ F2లో ఇచ్చినట్టుగా
ఎంత నవ్వియాలో అంత నవ్వియటానికి అనిల్ ఫిక్స్ అయిపోయాడు. సో అనిల్ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, సో ఈ 2020కి మళ్ళీ ఇరగొట్టు. థ్యాంక్ యూ. రెడీయా? అందరికీ నమస్కారం. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మహేష్ బాబు గారికి ఎప్పటికీ మర్చిపోలేను. సో ఖచ్చితంగా ఒక మంచి హిట్ ఫిల్మ్ ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటాను కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా 3 బ్యానర్స్లో చేయడం జరుగుతుంది. ఎస్విసి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, నేను ఆల్రెడీ ఆ సినిమా 3 సినిమాలు చేశాను అక్కడ అదే బ్యానర్లో, నాకు హోమ్ బ్యానర్ లాంటిది. అలాగే జిఎంబి మహేష్ బాబు గారి ప్రొడక్షన్, అలాగే అనిల్ శంకర్ గారి ప్రొడక్షన్. ఫస్ట్ టైం ఆయనతో అసోసియేట్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, హోప్ ఇట్ విల్ కంటిన్యూ. అలాగే ఈ సినిమాలో మిగతా క్యాస్ట్ అండ్ క్రూ మీ అందరికి ఆల్రెడీ ఇప్పటికే విన్నారు. చాలా మంచి ఆర్టిస్టులు దీంట్లో చేయబోతున్నారు. అందులో ముఖ్యంగా ఈ సినిమాలో విజయశాంతి గారు మళ్ళీ ఆఫ్టర్ సో మచ్ ఒక 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆవిడ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో ఈ సబ్జెక్ట్ నచ్చి ఆవిడ ఈ సినిమాలు చేస్తున్నందుకు ఆవిడకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఆవిడ ఒక ప్రెస్ నోట్ పంపారు ఈ సినిమా సందర్భంగా, మీకు అందరికీ నేను చదువుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా తెలుగు మొదటి సినిమా కిలాడి కృష్ణుడు సూపర్ స్టార్ కృష్ణ గారితో తెలుగులో నేను ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 180 సినిమాలు చేశాను. నా రాజకీయ జీవితంలో 13 సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ రీఎంట్రీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆవిడ తెలియజేశారు. సో అలాగే ఈ సినిమాలో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విజయశాంతి గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ గ్రేట్ క్యారెక్టర్. అలాగే జగపతి బాబు గారు కూడా చాలా ముఖ్య పాత్రలు నటిస్తున్నారు, ఆయనకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక, వెల్కమ్ టు ద బోర్డ్. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆల్రెడీ నేను F2 చేశాను. సో మహేష్ గారితో ఆల్రెడీ భరత్ అని నేను మహర్షి, ఆయన ఈ సినిమాలో మళ్ళీ మాతో జాయిన్ అవ్వబోతున్నారు. థ్యాంక్ యూ డిఎస్పీ గారు, హోప్ విల్ రాక్ విత్ దిస్. సో వన్స్ అగైన్ టీమ్ అందరికీ, రాజుగారు చెప్పినట్టు 2020 ఆడాలి. సో సంక్రాంతికి రాబోతున్నాం, ఖచ్చితంగా అందరికీ నచ్చే చిత్రం అవుతుంది. మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. అలాగే మహేష్ గారి నుంచి కోరుకుంటున్న అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయని మాత్రం చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా, మీకు అందుకే సరిలేరు నీకెవరు అని టైటిల్ పక్కన మేము గన్ను ఆర్మీ హెల్మెట్ పెట్టడం జరిగింది. సో ఇట్స్ సినిమాలో మహేష్ గారు ఆర్మీ మేజర్ క్యారెక్టర్ చేయబోతున్నారు. సో ఖచ్చితంగా సరిలేరు నీకెవరు అనేది రెండింటికి కనెక్ట్ అయి ఉంటుంది, కంటెంట్కి అలాగే సినిమాలో ఉన్న హీరో గారి క్యారెక్టరేషన్కి, అన్నిటికీ కనెక్ట్ అయి ఉంటుంది. గుడ్ మార్నింగ్. ఈ ఇది కృష్ణ గారి బర్త్డే రోజున ఇది జరగటం, ఈ ఫిల్మ్లో మళ్ళీ నేను పాట కావడం చాలా హ్యాపీగా ఉంది. ఇది నేను చెప్పాలంటే యాక్చువల్గా మహర్షి సక్సెస్ని సెలబ్రేట్ చేస్తూ ఇంకో సినిమాలో అడుగు పెడుతున్నట్టుంది. సో థ్యాంక్ యూ సో మచ్ టు సూపర్ స్టార్ మహేష్ గారు వన్స్ అగైన్. ఆయన మీద ఇంత నమ్మకంతో ఇంత ప్రేమతో ఆయన ప్రతి సినిమా నేను చేయడం జరుగుతుంది. అండ్ మా అనిల్ గారితో, అంటే ఇందులో ఇద్దరు అనిల్లు ఉన్నారు, అది ఒకటి కన్ఫ్యూజన్. మా మీద అనిల్ గారు ఫోన్ చేశారంటే ఏ అనిల్ ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతున్నాం. సో మా డైరెక్టర్ అనిల్ గారితో ఆల్రెడీ F2 చేసాం. నాకు అనిల్ గారిలో బాగా నచ్చింది ఏంటంటే ఆయన క్లారిటీ బాగా నచ్చుద్ది. అంటే మార్నింగ్ పాటిస్తే ఈవినింగ్ వెళ్ళి తీయేస్తున్నారు, మరీ అంత స్పీడ్ ఉంటే కొంచెం కష్టం. అంటే నాకు కష్టం పాటలు ఫాస్ట్గా చేయాలి. బట్ ఏంటంటే ఈజ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఈస్ గోన్ మేక్, సో దట్ ఐ రియలీ లవ్ దట్ అబౌట్ హిమ్. సో అనిల్ గారు, ఐ నో యూ గోన్ టు రాక్ ఈ సబ్జెక్ట్. నేను ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ అంటే అందరూ F2లో మళ్ళీ నవ్విస్తారు, మళ్ళీ నవ్విస్తారు అన్నారు. ఇందులో నవ్వించడంతో పాటు ఏడిపిస్తారు, అందరినీ ఒక ఉద్వేగానికి గురి చేస్తారు. ఇందులో చాలా ఉన్నాయి, యాక్షన్ కానీ అది కానీ అది కానీ. సో ఇట్స్ ఎ కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఐ థింక్ అనిల్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు రాక్. అండ్ అలాగే ఈ అనిల్ గారితో మళ్ళీ మా రాజుగారితో మళ్ళీ మహేష్ గారి బాను వీళ్ళ ముగ్గురు కలిసి మళ్ళీ ఇది ప్రొడ్యూస్ చేయటం, ఈ సినిమాలో ఈ సినిమాకి మళ్ళీ నేను మ్యూజిక్ చేయటం, ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ రష్మిక, వెల్కమ్ టు దిస్ ఫిల్మ్. రష్మిక ఈజ్ ఆల్రెడీ రాకింగ్, యూ ఆల్ నో, అండ్ ఫస్ట్ టైమ్ వీఆర్ వర్కింగ్ టుగెదర్. సో ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఇంకొక పాయింట్ సార్, ఇది మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరికీ చెప్పాలి. రష్మిక సారీ సార్, జస్ట్ వన్స్ అగైన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గారికి ఎలా థ్యాంక్స్ చెప్తున్నాం, అలాగే మహేష్ బాబు గారు ఫ్యాన్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మహర్షిని ఇంత ఎపిక్ బ్లాక్ బస్టర్ చేసినందుకు, ప్లస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మ్యూజిక్కి మంచి పేరు మాకు ఇచ్చినందుకు. చాలామంది మహేష్ గారి ఫ్యాన్స్ నన్ను చాలాసార్లు అడుగుతున్నారు, అన్న మా హీరోకి ఎప్పుడో మంచి పిచ్చ మాస్ సాంగ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. కానీ నేను చేసిన ఫిల్మ్స్ అన్నీ మహేష్ గారితో ఎలా ఉన్నాయంటే,
మా సాంగ్స్ ఉన్నా కూడా ఒక రెస్ట్రిక్టెడ్ మాస్ అలా ఉన్నాయి. కానీ ఈ సినిమాలో మాత్రం ఈరోజు నేను చెప్పేస్తున్నాను, మీరందరూ పార్టీ అంటే ఆ పాట కన్ఫర్మ్గా పెట్టే తీరాలి అని ఇలాంటి ఒక మాస్ సాంగ్, లవ్ వస్తే కన్ఫర్మ్గా ఈ పాట పెట్టకుండా లవ్ చేయకూడరా అనే లవ్ సాంగ్ మేము చేయాలని అనిల్ గారు నేను డిసైడ్ అయిపోయాం. సో మహేష్ గారు ఫ్యాన్స్ అందరికీ ఇదే నా తరపు నుంచి ప్రామిస్ అండ్ ఒక న్యూస్ ఫుల్ పార్టీ. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ గారికి హ్యాపీ బర్త్డే. అండ్ ఇప్పుడు ఫిల్మ్ గురించి మాట్లాడాలి అంటే ఒకే మాట అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్, సూపర్ హ్యాపీ. అనిల్ సార్ ఇందులో అనిల్ సార్ తోటి వర్క్ చేయడం, రాజ్ సార్ తోటి వర్క్ చేయడం, అండ్ ఫస్ట్ టైం దేవి సార్ అండ్ ఐ ఆర్ వర్కింగ్ టుగెదర్. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. మై సార్ అండ్ ఐ డోంట్ నో అంటే కొత్త టీమ్, సో ఇట్స్ సూపర్ ఎక్సైటింగ్. కొత్త స్క్రిప్ట్ మీకు అందరికీ నచ్చుతుంది అంటే మీకు అందరికీ నచ్చుతుంది అని కాన్ఫిడెన్స్ ఉంది. సో అది బట్ ఎస్, ఇప్పుడు మాట్లాడాలి అంటే ఎక్కువ ఏమి ఉండదు, కానీ స్టార్ట్ అయిన తర్వాత చాలా స్టోరీస్లు ఉంటాయి. సో యా, జస్ట్ కీప్ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ. ఓకే, ఐ మేనేజ్డ్ ఏ టూపీ ఐక్యా రెడ్డి నువ్వు ఉన్నావులేరా సినిమా అనిల్ ఫస్ట్ అంతా చేయబట్టండి మళ్ళీ మళ్ళీ.